ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః ఈశ్వరౌ గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. క్రిందటి సంవత్సరం చాతుర్మాసంలో 9 అధ్యాయాల వరకు పూర్తయింది. జ్ఞాన విజ్ఞాన యోగము అని 7 అధ్యాయం చెప్పింది. ఆ జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడా భగవంతుడు ఆయన యొక్క ఆ విభూతుల్ని చాలా గొప్పగా చూపించాడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో అని ఈ రకంగా ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం నునుషు అని ఈ రకంగా అనేక రకాలుగా విభూతుల్ని 7 అధ్యాయంలో చూపించాడు. అలాగే 9 అధ్యాయంలో కూడా ఆయన యొక్క ఆ యొక్క 9 అధ్యాయంలో కూడా ఆ భావాల చేత, ఆ విభూతి భావాల చేత భగవంతుణ్ణి ఏ రకంగా ధ్యానం చేయాలో దాన్ని చూపించాడు. చూపించి 9 అధ్యాయం చివరిలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని ఈ రకంగా భగవంతుణ్ణి పొందడానికి ఆ సాధనలో భక్తి అనేది చాలా గొప్పది అని ఈ భగవద్గీతలో మరలా మన్మనాభవ మద్భక్త భక్త అనే పేరుని భగవద్గీతలోనే చెప్పాలంటే ఇంట్రడ్యూస్ చేసింది. ఆ భక్తి అనేది సాధనకి చాలా ముఖ్యమైనది అని. అయితే 10 అధ్యాయంలో ఇక్కడ ఈ 10 అధ్యాయం ఏదైతే ఉన్నదో ఈ దీనికి విభూతి యోగము అని పేరు. అంటే విభూతి యోగము ఉపాసన. ఎవరికైతే ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య శ్రవణ మననాదుల చేత స్వరూపమైన ఆత్మని తెలుసుకోవాలని పరిపూర్ణమైన ఇహపరాధుల యందు వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో అలాంటి ఉత్తమాధికారులకి శ్రవణ మననాదుల చేత ఆత్మజ్ఞానం. అది రావడానికి ముందు భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి అదిని సాధన పరంగా ఉపాసన పరంగా కొన్ని కొన్ని అధ్యాయాల్లో చెప్పింది. 10 అధ్యాయము విభూతి యోగము అని అంటారు. అది విభూతి యోగ ఉపాసన. దృశ్యమానమైన నామరూపాలతో కూడుకొని ఏదైతే కనిపిస్తుందో అదంతా భగవంతుడి యొక్క స్వరూపమే అని ధ్యానించడమే ఇక్కడ ఈ యొక్క విభూతి యోగం యొక్క ప్రత్యేకత. అందులో ఆ విభూతి యోగంలో విశిష్ట గుణాలతో కూడుకుని కొండల్లో హిమాలయాల్ని నేను ఆ రకంగా విశిష్ట గుణాలతో కూడుకొని భగవంతుణ్ణి ధ్యానించే క్రమాన్ని ఈ 10 అధ్యాయం బోధిస్తుంది. ఈ విశిష్ట నామరూపాలనే ఇక్కడ విభూతులు అని అందరు అంటారు. విభూతులు అని అంటారు. ఇవి 3 రకాలు ఈ విభూతులు. ఒకటి ఆధ్యాత్మికము, అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికము. ఆది దైవికము, అంటే బృహస్పతి, నారదుడు, కామధేనువు, గరుత్మంతుడు ఇవన్నీ కూడా అందులో పలానా దాంట్లో పలానా నేను అని ఆ విభూతుల్ని ఉత్కృష్టమైన వాటిని చూపిస్తాడు. కొండల్లో హిమాలయాలు నేనంటే అన్ని కొండలు తానే అని అర్థం. హిమాలయాలే తానన్నప్పుడు ఆ చిన్న కొండలు ఏవైతే సర్వము తానే అన్నట్టు. నదుల్లో జాహ్నవి నేను అంటే అన్ని నదులు ఆయనే అన్నట్టు. అది ఉత్కృష్టమైన దాన్ని గుణాన్ని తీసుకుని ఇచ్చేయడం. ఆది భౌతికం అంటే సముద్రాలు, నదులు, అశ్వత్థ వృక్షము మొదలైన వాటి అన్నిటినీ చూపించాడు 10 అధ్యాయంలో. ఇది ఉపాసన క్రమం. సాధకుడు తనకు ప్రియమైన భగవంతుడి యొక్క స్వరూపాన్ని, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టం, ఇలాగా
తనకి ప్రియమైన రూపముతో కూడుకున్న భగవంతుణ్ణి సాకారంగా సాకార విభూతిగా ఎంచుకొని ఆ నామం చేత ఆ రామ అంటే సర్వాన్ని రామమయంగా చూడ అంతా రామమయం అంటాం కదా, అంతా రామమయంగా చూడడం, కృష్ణమయంగా చూడడం, ఆ స్మరణతో కూడుకుని పూజాదులు అనుష్ఠించడం, దానినే శ్రవణం చేయాలి. ఆ రామాయణం, రామచరిత మానసం, అలాగే వాల్మీకి రామాయణం, ఇలాగ రామాయణాన్ని అనేక రకాలుగా ఆయన కీర్తించడం. బాహ్య పూజే కాకుండా మానసిక పూజలు కూడా, బాహ్య పూజే కాకుండా మానసికంగా కూడా అన్నీ అనుష్ఠించాలి. మానసికంగా ఏదైనా వ్యతిరేకత వచ్చిందనుకోండి, భగవంతుడు ఈ విభూతి పంపించాడు, నాలో ఉన్నది ఏదో పోగొట్టడానికి అది పంపించాడని, దాన్ని అన్నిటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే మంచి జరిగినా చెడు జరిగినా వ్యతిరేకత వచ్చినా అనుకూలం వచ్చినా అనుకోవడం. ఈ రకంగా భగవత్ సాన్నిధ్యాన్ని దగ్గరగా అన్ని భావాలు ఆయన అందే ఉంచి భావన చెయ్యాలి, అది విభూతి యోగం. ఉపాస్య దైవమే సర్వప్రాణులకి ఆత్మని భావించాలి, తాను ఉపాసించేదే సర్వప్రాణులకి ఆత్మని. నేను హిమాలయాల్లో పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామి భావనగానే ఉండేవాడిని, అంటే ఆ భావన, చెట్టుని చూసినా పురుగుని చూసినా పావును చూసినా తేలిని చూసినా మంచివాడిని చూసినా చెడ్డవాడిని చూసినా అంతా ఒక అంటే మంచి చెడు కనిపించకుండా ఆ భావం, శూలం పట్టుకున్నట్టుగా నేను కూడా అలాగే ఉన్నట్టుగా ఆ భావం, అది ఉపాస్య దైవమే సర్వప్రాణులకి ఆత్మని సర్వదేవతల స్వరూపుడని కూడా భావించాలి. ఇంద్రుడు వరుణుడు సర్వదేవతలు ఆ ఉపాసక దేవతలే, అన్నీ ఆయన నుంచే వచ్చాయి. అందుకని ఏ పురాణం ఆ పురాణం అందరికీ కూడా అన్ని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అంటే స్కంద పురాణం చదివామంటే మొత్తం అంతా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సృష్టి, శివపురాణం చదివామంటే శివుడే సృష్టి కర్త, అలాగే విష్ణు నుంచే సర్వ సృష్టి వచ్చింది, అలాగే ఏ పురాణం కాపురాణం అది సర్వము తానే అని ఏ దేవతను ఆరాధిస్తాడో ఆ యొక్క పురాణము ఆ రకమైన ఆ విశ్వరూపము ఆయన యొక్క నుంచి అన్నీ వచ్చాయని భావన చేయడం. ఈ ఉపాస్య దైవమే తన ఆత్మని, ఉపాస్య దైవమే తన ఆత్మని, అతడే సర్వకళ్యాణ గుణస్వరూపుడని, అతనే సర్వకళ్యాణ గుణస్వరూపుడని ఈ రకంగా భావించాలి. పరమాత్మయే విశ్వరూపుడని, పరమాత్మ విశ్వరూపుడు విశ్వాతీతుడు కూడా ఆయనే, విశ్వం ఉన్నప్పుడు విశ్వరూపుడుగా ఆయన కనిపిస్తున్నాడు, విశ్వం లేనప్పుడు విశ్వానికి అతీతుగా కూడా ఆయనే ఉన్నాడు, సాక్షిగా కూడా ఆయనే ఉన్నాడని ఈ రకంగా దశమ అధ్యాయం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఈ రకంగా ప్రతిపాదించింది. ఆ దశమ అధ్యాయం అంతా కూడా విభూతి యోగము. 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము, విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వరూప సందర్శన యోగం అనేది చాలా అద్భుతమైన అధ్యాయం, భక్తులకి అల్టిమేటివ్ అన్నమాట ఇది చెప్పాలి కానీ భాష్యం అద్భుతమైన భాష్యం, దాన్ని భక్తిపరంగా చాలా చక్కగా చెప్పచ్చు. ఉపాసకుడు అవ్వాలి అంటే భక్తి యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం చేయాలి. అలాగే సన్యాసులు చాతుర్మాసం అయిన తర్వాత చివరి రోజు ఈ విశ్వరూప సందర్శన యోగం చదివి చాతుర్మాసం ముగిస్తారు. సీమోల్లంఘన తర్వాత విశ్వరూప సందర్శన యోగం ఏదైతే ఉందో ఇది భక్తిని తెలియజేస్తుంది, భక్తిని తెలియజేస్తుంది. దీని ద్వారా భగవత్ విషయాన్ని తెలుపుతుంది, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుపుతుంది. ఇంతేకాకుండా తత్వత సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలా మోక్షం పొందాలని క్రమముక్తిని కూడా సూచిస్తుంది. సాక్షాత్కారం ఎలా చేసుకుని దీనికి భక్తి చాలా కావాలి, భక్తి ఆవేశం కావాలి. ఇక్కడ సాక్షాత్కారం అంటే ఏమిటి, వేదాంతాల్లో కూడా సాక్షాత్కారం వాడేస్తారు, వేదాంతంలో సాక్షాత్కారం కుదరదు, భక్తిలో సాక్షాత్కారం కుదురుతుంది. ఇక్కడ సాక్షాత్కారం అంటే ఉపాస రూపంలో తాదాత్మ్యం చెందడం ద్వారా భగవంతుడు ఆ ఉపాసకుడు ఉపాసించే ఆ భావరూపకంగా ఆయన అనుభవంలో అంటే ప్రత్యక్షం అవడం సాక్షాత్కారం. ఇలాంటి ఈ సాక్షాత్కారం తాదాత్మ్య బుద్ధితో కూడుకుని ఆ బుద్ధి ఆ యొక్క తాదాత్మ్య బుద్ధితో కూడుకుని ఆ ఉపాసన ఏదైతే చేయడం ఉన్నదో దాన్ని ఆత్మ ఆ యొక్క సాక్షాత్కారం అని అంటారు. ఈ విశ్వరూప దర్శనం ఆ రకంగా కలిగిస్తుంది. భగవంతుడు విశ్వరూపాన్ని చూపించడం వల్ల అక్కడ సాక్షాత్కారం అయింది కదా అర్జునుడికి, కిరీటనం గదనం చక్క నీ యొక్క విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, ఒళ్ళు గుగురుపాటు కలుగుతుంది, ఓయే కృష్ణ నీ విశ్వరూపాన్ని ఆపు, నీ చతుర్భుజాలతో కూడుకున్న నీ రూపాన్ని చూపించు అని అంటాడు. ఇక్కడ సాక్షాత్కారం చూపించాడు భక్తి చేత.
అంత సాక్షాత్కారం చూపిస్తుంది. ఆ రకంగా భగవంతుడి యొక్క విశ్వరూపం చూపించడం చేత ఇక్కడ ఆయన సర్వము భగవంతుడని తెలిసినప్పుడు అసలు ఆయన నిజతత్వం ఏమిటి అని ఒక వైరాగ్యం కలిగి జ్ఞానానికి అది ఆధారమవుతుంది. అందువల్ల ఇక్కడ ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఇది వస్తుతంత్ర జ్ఞానం కాదు, కర్తృతంత్ర జ్ఞానం. విశ్వరూప సందర్శన యోగం అంతా కూడా కర్తృతంత్రమైనది. తన భావానికి తగ్గట్టుగా భగవంతుడిని అన్నిట్లో చూసుకోవడం. వస్తుతంత్రం అంటే తన భావన కుదరదు, వస్తువు ఉన్నట్లుగా చూసుకోవడం, అది జ్ఞాన ప్రకరణం. ఇది ఉపాసనా ప్రకరణం, ఇది ఉపాసనా ప్రకరణం. అందులో ఉపాసనకు తగిన శాస్త్రోక్త విషయరూప జ్ఞానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ చూపిస్తుంది. చెబుతూ ఈ 11వ అధ్యాయం చివరిలో భక్త్యా త్వనన్యాసక్త్యా అహమేవం అవిదోర్జున అని ఈ రకంగా చివరిలో 54లో చూపించాడు. ఇక్కడ చూపిస్తూ శంకర భగవత్పాదులు ఆ యొక్క శ్లోకం అయిపోయిన తర్వాత, ఈ శ్లోకం అయిపోయిన తర్వాత అద్భుతమైన ఇంట్రడక్షన్ చెప్పాడు. అధునా సర్వస్య గీతాశాస్త్రస్య సారభూత అర్థో నిశ్రేయసార్థ అనిష్టేయత్వేన సముచ్యత ఉచ్యతే అని చూపించాడు చివరిలో. ఇది శంకరాచార్యుల వారు చూపించిన గొప్ప అవతరణిక చివరి శ్లోకానికి 11వ అధ్యాయానికి. ఏంటంటే అధునా ఇప్పుడు సర్వస్య గీతాశాస్త్రస్య సారభూత, ఈ గీతాశాస్త్రమంతా కూడా సారభూతమయ్యున్న అర్థము ఏదైతే ఉందో దాని నిశ్రేయసార్థం మోక్షం కొరకు అనిష్టేయత్వేన సముచ్యత్య ఉచ్యతే, ఆ మోక్ష ప్రయోజనం కొరకు అనుష్ఠానం చేయాలని ఇక్కడ అన్నిటినీ ఒక చోట చేర్చి చివరిలో ఈ యొక్క శ్లోకాన్ని భగవంతుడు చెప్పి ఈ యొక్క విశ్వరూప సందర్శన యోగాన్ని ముగించాడు అని. ఏమని, మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత చెప్తారా, మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తసంగవర్జిత నిర్వైరసర్వభూతేషు యసప్మామేతి పాండవా. హే పాండవా అని, హే పాండవా, మత్కర్మకృత్ అంటే నా కొరకే కర్మ చేయి. అంతేగాని పిల్లల కోసము, భార్య కోసము, లేకపోతే భర్త కోసము, ఇంకొకటి కోసము, పిల్లలు భార్య భర్త ఇది చేసినా ఇది భగవంతుడు నాకు శాసించాడు, ఆయన శాసించాడు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను అని భగవంతుడిని పెట్టుకుని ఆ కర్మ చేయి. వాళ్ళని వదిలిపెట్టి నా కోసం చేయను కాదు, పువ్వులు ఎరుకోవడం, పొద్దున్నే స్నానం చేయడం, పూజలు చేసుకోవడం అదని కాదు. ఏదైతే సంసారం ఉందో ఇది నాకు శాసించాడు ఈ జన్మకి, అందువల్ల అది సెటిల్మెంట్ అయ్యే వరకు ఈ శాసనం నడిపించాలి. ఇది భగవంతుడి శాసనం, అంటే భగవంతుడు శాసనం అనే దృష్టితోటే చేస్తూ ఉండు, అప్పుడు మోహం అటుపక్క ఉండదు, మోహం అంతా భగవంతుడి వైపు ఉంటూ ఉంటుంది. మత్కర్మకృత్ అని నా కోసమే కర్మలు చేస్తూ ఉండు అని. మత్పరమ అంటే సేవకుడు యజమానికి ఏదైతే కర్మ చేస్తూ ఉంటాడో యజమానే తాను అనుకోడు, సేవకుడు యజమాని కోసం కర్మలు చేస్తూ ఉంటాడు, కర్మలు చేస్తున్నప్పటికీ యజమానే తానని అనుకోడు కదా, అనుకుని యజమాని తాను కూడా సేవకుడు అనుకుంటాడు. మరణించిన తర్వాత యజమాని పొందడు, కానీ ఇక్కడ సర్వలోకాలకి యజమాని అయిన పరమాత్మని ఎవడైతే మృత్యు సేవిస్తూ ఉంటాడో ఆ యజమాని సర్వలోకాలకి యజమైన పరమాత్మనే పొందుతాడు. మత్ పరమ, లోకంలో యజమాన్ని సేవిస్తున్నవాడు మృత్యుడు ఎవడైతే ఉన్నాడో యజమాని పొందాడు మరణించిన తర్వాత, కానీ ఇక్కడ మాత్రము సర్వలోకాలకి పరమాత్మ యజమానిని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో మరణించిన తర్వాత అతన్నే పొందుతాడు మత్ పరమ అని. అలాగే మద్భక్త అంటే నన్నే సర్వథా సర్వప్రకారై సర్వాత్మన
సర్వోత్సాహేన భజతేత్ మద్భక్త, నన్నే సర్వదా సర్వ విధాల అన్ని రకాలుగా నిండు మనసుతో సర్వోత్కృష్ట సర్వోత్సాహంతో నిండు మనస్సుతో ఉత్సాహంతో కూడుకుని నన్నే భజించు, ఎంతో ఆనందంగా భజించు. నైరాస్యంగా దిగాలుగా తోచకపోవడం చేత, లేకపోతే ఏదో బాధ ఉండడం చేత, ఏడుపు కొట్టు మొహంతో ఏడుస్తూ నీరు గారిపోతూ భజించకు. పరమాత్మ నా భజన వింటున్నాడు, ఆనందిస్తున్నాడు, నటరాజులాగా నా భజన చూసి డ్యాన్స్ చేస్తున్నాడనే భావంతో భజించు అని అర్థం. ఈ రకంగా మద్భక్త నన్నే ఉంచి, అలాగే సర్వవర్జిత సంఘవర్జిత, సంఘవర్జిత అంటే ధనము, పుత్రులు, స్నేహితులు, భార్య, బంధువులు, బలగము, ఐశ్వర్యము, వీటి యందు సంఘం లేకుండా ఉండు. ముందు వదిలిపెట్టడం కాదు చెప్తుంది, అది లేకపోతే ఎవడు బతికి, అంటే డబ్బు లేకపోతే ఎలాగవుతుంది, ఆ డబ్బు ఉంటే అన్ని సర్వి, అంటే డబ్బు మీద ఉపాసన చేయకు. డబ్బు అనేది నెససరీ అయినా దాన్ని ఉపయోగించుకుని వదిలేయడం తప్ప, డబ్బు లేకపోతే లోకం ఆగిపోతుందని జగత్ ఆగిపోతుందని అనుకుంటాం కదా. జగత్తుకి డబ్బుతో సంబంధం లేదు, మానవుడికే డబ్బుతో సంబంధం. కుక్కలకి, నక్కలకి, పశువులకి, పక్షులకి, చెట్లకి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ఆకాశానికి, పంచభూతాలకి డబ్బులతో పని లేదు, ఒక్క మానవుడికే. మానవుడికున్న సంబంధం అదే వాడికి వ్యక్తిగతం. వాడికున్న సంబంధం అసలు జగత్తే లేదు డబ్బు లేకపోతే అనేస్తాడు. జగత్తుతో డబ్బు సంబంధం ఏముంది, వ్యక్తికి వీడు ఒక్కడికి సంబంధం, కానీ డబ్బును ఉపాసిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ ధన, అలాగే ధనం లేకపోయినా లోకం ఆగిపోతుంది అనుకుంటాడు, స్నేహితులు లేకపోయినా లోకం ఆగిపోతుంది అనుకుంటాడు, అలాగే పుత్రులు లేకపోయినా, భార్య లేకపోయినా, బంధువులు లేకపోయినా, బలగం ఇవి లేకపోయినా సమాజంలో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయనే విషయం తెలియదు వాడికి. వీడికి ఏదైతే ఆశాపాసాలు ఉంటాయో అవన్నీ ఉంటేనే అవతలవాడు బతుకనుకుంటాడు. అది అధ్యాస, తనకున్నవి బయట వాటి ఎందు వేసుకుని వాటికి కూడా ఇవి ఉండాలనుకోవడం ఏదైతే ఉందో అది అధ్యాస, అది అవిద్య. అది అలాంటి సంఘం. ఆ సంఘం ఎవరైతే లేనివాడు, ఇక్కడ సంఘం అంటే స్నేహ, ప్రీతి, స్నేహ తద్వర్జిత. సంఘం అంటే ప్రీతి, స్నేహం. ప్రీతి అంటే దాని మీద అనురాగం, అది లేనివాడు అని అర్థం. అంటే ఇక్కడ ద్వేషిస్తాడని అర్థం కాదు, దాని మీద ప్రీతి చెందడని అర్థం. దాన్ని ద్వేషిస్తాడు, చీ ఇచ్చి తుచ్చము నీచము అని కొంతమంది సాధువులు దాన్ని తృణీకరిస్తుంటారు కదా. మనకెందుకు రా రాజకీయాలు అంటారు కదా. రాజకీయం అనే పదం అనేది బాగోలేకపోయినా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని భగవంతుడి విభూతిగా కీర్తించేటట్టుగా దాన్ని మలుచుకుంటూ ఉండడం అనేది సాధన. సమాజంలో ప్రతి విషయం, ఒక దేవాలయానికి వెళ్తే దేవుణ్ణే మలుచుకోవడం కాదు, శివాలయం, అరే శివాలయంలో పూజలు ఏముంటాయరా, బోడిలింగం ఒక అభిషేకం చేస్తే అయిపోతుంది, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తే ఆ ఏంటి అలంకరణ అది ఇది, ఈ వ్యత్యాసాలు ఉండకూడదు. ఎక్కడికక్కడికే ఆయన విభూతిని చూస్తూ ఉండాలి. అలాగే లోకల్లో సమాజంలో జరుగుతున్న వ్యవహారిక విషయాలు కూడా ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. ఆ విభూతిని అలవాటు చేసుకుంటుంటే సర్వము భగవన్మయమవుతుందని విశ్వరూప సందర్శన యోగంలో చివరిలో చెప్పాడు. నిర్వైరహ నిర్గత వైరహ అంటే సర్వభూతేషు శత్రుభావరహిత ఆత్మనః అత్యంత పాపకార ప్రవృత్తేషు అపి, అత్యంత పాపకారి అయినప్పటికీ, శంకర భగవత్పాదులు అత్యంత పాపకారి అయిన శంకరాచార్యుల వారినే చంపేద్దాం, బ్రహ్మచారిని బలిద్దామని వాడు మొక్కుకున్నాడు. శంకరాచార్యులు దొరికాడు అనుకున్నాడు, బలిద్దామని ఆయన అంటే తల ఉంచాడు శంకరాచార్యులు బలి తీసుకొని. అత్యంత శత్రు అయినప్పటికీ వాడిని మన పక్క మలుచుకోవాలి మన వైబ్రేషన్స్ వల్ల, అంటే మన మనసులో ఉన్న ఉత్కృష్టమైన భావాలు అటుపక్క ఉండి ఆలోచింపజేస్తుంది. అంత ఎత్తు మనం ఎదగాలి. మనం నికృష్ట భావాలు ఉన్నప్పుడు వాడు ఇంకా నికృష్ట అయితే కొట్టేస్తుంటాడు, ఉత్కృష్టమైన భావాలు పెరిగినప్పుడు శత్రువైన మిత్రుడు అవుతాడు. ఆ రకమైన సర్వప్రాణులు యందు శత్రుభావరహితంగా ఉండి అత్యంత పాపకార ప్రవృత్తి అయినప్పటికీ వాడు నా ఆత్మే, నా భగవంతుడే ఆ రూపంలో కనిపిస్తున్నాడు అనుకోవడం. ఈ రకంగా మత్కర్మ, మత్పరమ, మద్భక్త, సంఘవర్జిత, నిర్వైర, సర్వభూతేషు యశప్ మమేతి పాండవ, ఈ రకంగా ఎవడైతే చేస్తుంటాడో అలాంటి భక్తుడు నన్నే పొందుతాడు. అలాంటి భక్తుడు నన్నే ఎలా పొందుతాడు,
క్రమముక్తి ద్వారా. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఒకనొక అద్భుతమైన ఆ పరమాత్మ గురు రూపకంగా వచ్చి శ్రవణ మననాదులు గావించి ఆ రకమైన అభయం ప్రతిష్టాం విందతే, అభయమైన ఆ స్వరూపమైన ఆత్మ ఎందు నిలిచోబెడతాడు, నన్నే పొందుతాడు, నేనే అతనికి పరమగతిని. ఆడు సర్వానికి సర్వ జగత్తుకి యజమానిని అధ్యక్షుణ్ణి సాక్షిని అనుకున్న వాడికి నేనే పరమగతిని. అందులో వాడికి స్వర్గం పరమగతి కాదు, నేనే సర్వానికి అన్నప్పుడు తానే పరమగతి అయిపోతాడు. ఈ రకంగా చివరిలో హే పాండవా అని ఈ రకంగా ఉపదేశించి భగవంతుడు ముగించాడు 11వ అధ్యాయం. అంటే విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము చాలా అద్భుతంగా ఇది చేసి ఇప్పుడు భక్తి యోగం అనేది ప్రారంభిస్తున్నాం. భక్తి యోగము 10, 11 అధ్యాయం రెండూ బాగా భావన చేసి ఉపాసన చెయ్యకపోయినా విన్న కాలంలోనైనా ఉపాసన చేసేటట్టుగా అంతలాగే మనసు ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ భక్తి యోగము అర్థమవుతుంది. 10, 11 అధ్యాయాల రెండిటికీ భక్తి యోగము పరమార్థాన్ని చూపిస్తుంది. అందులో 10, 11 ఇంటర్లింక్. ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు ఇంత ఈ విశ్వరూప విభూతి యోగము విశ్వరూప సందర్శనం చెప్పానంటే భక్తి యోగానికి రెండు లేకుండా కుదరదు. అందువల్ల నేను పై విషయాన్నంతటిని కూడా మళ్ళీ చూపించాను. భక్తి యోగం అంతా కూడా ప్రవృత్తి ధర్మము ఏదైతే ఉందో ఈశ్వరార్చన అని భావించి ప్రవృత్తి ధర్మం అంటే మనం చేస్తున్న వర్ణాశ్రమ ధర్మాలతో కూడుకున్న సర్వధ వ్యవహారాలు ఏవుతున్నాయో అది ఈశ్వరార్చనగా భావించి ఆచరించినవాడు. విభూతి యోగంలో విశ్వరూప సందర్శన చెప్పుకున్నావు కదా, అది జ్ఞాననిష్టాయోగ్యత అనబడే సంసిద్ధి కలగడానికి ఉపయోగపడుతుంది అని 18వ అధ్యాయంలో 45లో ఆ భక్తి గురించి చెప్తాడు. అందువల్ల ఈ భక్తి యోగము కర్మప్రధాన దృష్టితో చూచినప్పుడు దీన్ని కర్మయోగం అని అంటాం. ఇది ఈశ్వర ప్రధాన దృష్టితో చూసినప్పుడు, అంటే కర్మప్రధాన దృష్టితో చూసినప్పుడు, నిష్కామ కర్మగా చేసినప్పుడు దీన్ని కర్మయోగం అంటాం. ఏ యొక్క ఫలాన్ని ఆశించకుండా కర్మలు, దైనందిన కర్మలు, ఏ కోరికలు లేకుండా, ఏ ఆశలు లేకుండా ఆ స్వధర్మాన్ని ఎవడైతే చక్కగా ఆచరిస్తాడో దాన్ని కర్మయోగం అంటాం. దీనినే ఈశ్వరార్పణ దృష్టితో, ఏ కర్మ చేసినా ఆ కర్మ ఈశ్వరుడే నా ఎందు చేయిస్తున్నాడని ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైతే చేస్తామో దాన్ని భక్తి యోగము అంటాం. అందులో భక్తి యోగము అన్న కర్మయోగం అన్న ఒకటే, భావం తేడా. కోరికలు లేకుండా చేయడము కర్మయోగం, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనేది భక్తి యోగం, అంతే తేడా. ఈ రకంగా చెప్పింది. ఇక్కడ భగవంతుడు విశ్వరూపం చూపించి విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని అంతటినీ చూపించి చెప్పాడు కదా మత్కర్మకృతు అని చెప్పాడు కదా. ఎవడు నా కర్మ చేస్తూ నన్నే పూజిస్తూ నన్నే ఆరాధిస్తూ నా కోసమే కర్మ చేస్తూ అని ఎవడైతే నన్నే పరమగతిని నమ్మి నా భక్తుడై బాహ్య వస్తువులు యందు సంగము లేకుండా ఎవరి యందు శత్రుత్వం లేకుండా అని కదా ముగించాడు. ఎవడైతే ఉంటాడో అతడు నన్నే పొందుతాడు అని 11వ అధ్యాయంలో చివరి చూపించాడు. ఒక్కసారి మన ఫ్లాష్బ్యాక్ వెళ్ళిపోవాలి. మామూలుగా పురాణాలు జాగ్రత్త పరిశీలనగా చదివిన ఉపనిషత్తుల్లో ఆ శిష్య గురు శిష్య సంవాదంతో కూడుకున్న చాందోగ్యం కానీ లేకపోతే తైత్రీయం కానీ ఆ భృగువల్లి ఇవి చూసిన ఆ గురు శిష్యుల సంవాదంతో ఏ రకంగా వేదాంతం వస్తుంది కదా, అవి చూసిన బాగా పరిశీలించి ఆలోచిస్తే ఆ గురు శిష్యుల యొక్క సంవాదంలో ఉన్న పాఠాలు వేదాంత చర్చ ఇలా జరగలేదు. ఈ లైటింగ్లు
ఇంత పెద్ద బిల్డింగులు, ఈ రకమైన పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్డు ఇంత సిస్టమేటిక్గా జరగలేదు. ఎందుకంటే ఇలా బిల్డింగ్లు కట్టడానికి అప్పుడు లేదు, అప్పుడు ఫెసిలిటీస్ లేవు. శిష్యుడు అనేవాడు ప్రపంచం మీద వైరాగ్యం వస్తే, గురువు అనేవాడు ఎక్కడుంటాడు ప్రపంచంలో, అంటే సమాజంలో ఉండడు. ఆ రోజుల్లో అరణ్యాలు ఉండేవారు, అందుకనే ఉపనిషత్తులకు అరణ్యకాలని పేరు, అరణ్యాల్లో వినేవారు. గురువు అనేవాడు ఎక్కడో ఒక 10-20 ఎకరాల స్థలంలో ఎక్కడో ఎవరో చిన్న గుడిసేదో ఉంటే అందులో ఉండేవాడు, లేకపోతే కొండ తొర్రల్లో ఉండేవాడు. ఇలాగా పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద ఆశ్రమాలు అవి ఉండేవి కాదు. అలాగే ఇప్పుడున్న కరెంటు, కరెంటు పోతే జనరేటరు అవి కూడా లేవు. సాయంత్రం 6-7 అయితే చీకటి పడిపోతుంది. 3 పూట్ల వండుకోవడానికి కుదరదు, ఎందుకంటే స్టవ్లు గ్యాసులు ఇవేవి లేవు. అంటే ఒకసారి వెనక్కి వెళితే మనం ఫుడ్ వండుకోవడం అన్నా 4 గంటలు ప్రయత్నిస్తే కానీ ఫుడ్ అవ్వదు. పోనీ గురుగారి దగ్గర, గురుగారి భార్య కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా, అన్నీ వదిలిపెట్టుకుని ఆయనే సన్యసించి అరణ్యాల్లో ఉన్నాడు. ఆయన భిక్షానికో దేనికో పోవాలి, వీడికి పెట్టలేడు, వాడు తినడానికి అవ్వదు. శిష్యుడు అడిగి వస్తాడు నాకు వేదం జ్ఞానం బోధించమని. అప్పుడు శిష్యుడు వండడమో లేకపోతే బయట అంతా భిక్షాన్ని తెచ్చుకొని గురుగారు పెట్టడం ఇది జరిగేది. అంటే కరెంట్ ఉండేది కాదు, జనరేటర్ ప్రసక్తే లేదు, ఇలాంటి బిల్డింగ్లు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు మామూలుగా ఇంత మనం సెక్యూరిటీగా ఇలా బిల్డింగ్ కట్టుకున్నా పురుగులు లోపలికి వచ్చేస్తున్నాయి. ఈ ఋషికేశ్లో అప్పుడు ఎలాంటి పురుగులు ఉండేవి, దీప పురుగుల దగ్గర నుంచి అన్ని పురుగులు, అగ్ని పురుగులు, అన్ని రకాల పురుగులు పంపు కుట్టి అలా ఉండేదేమో. పురుగు, పుట్ర, తేళ్ళు, జరులు అలాగా అంతా పాకలు కదా, చిన్న ఏదో వేసుకునేవారు. అంటే ఊహించుకోవడం, బ్యాక్ వెళ్తే అంతలా వెళ్ళేవాడు. అయితే ఇక్కడ మనం విచిత్రంగా విచారించాల్సింది ఏంటంటే, మరి ఆ డిస్కషన్ ఎలా జరిగేది? ఒక పక్క పురుగులు ఏదో కొట్టడం, తొందర చీకటి పడిన తర్వాత కళ్ళు దీపం బుడ్డి తప్ప ఆ కిరసనను కూడా దొరుకుతుందో దొరికేదో, అప్పుడు దొరకలేదో. ఆ నూనె అవి ఎవరికి ఇస్తాడు సన్యాసికి, అన్నం వంటి పెడతారు కానీ. మరి రాత్రి అయితే ఎలా ఉండేదో అది ఊహించలేం, ఆ కాలాన్ని ఊహించలేం. మళ్ళీ పొద్దున్న సూర్యుడు ఉదయించే వరకు వాళ్ళకేమీ ఒక చీకటే, మళ్ళీ సూర్యాస్తం వరకు ఏదో పాఠం చెప్పుకునేవారు, మంట వండుకోవాలి, పాఠం చెప్పుకోవాలి. ఈ రకంగా ఇలా ఉన్నప్పుడు ఏ నమ్మకంతో దేనితో వెళ్ళాడు ఈ శిష్యుడు? ఇంత సంసారం, ఇది వండి పెట్టడానికి భార్య, నాన్న అని పిలవడానికి పిల్లలు, ముసలాడైతే కాళ్ళు పట్టడానికి మనవలు, ఈ రకంగా చిన్న సెక్యూరిటీతో కూడుకున్న ఈ గృహస్థ ఫ్యామిలీ అంతా వదిలిపెట్టి దేనికోసం వెళ్ళిపోయాడు ఆ గురువు దగ్గరికి? అక్కడ వారి దగ్గర ఎంగిలిమితి కూడా దొరకడానికి ఏమీ లేదు, విస్తరాకు కూడా లేదే, అక్కడ ఉండడానికి ఏమీ లేదు, ఇలా గెలిపాడు. అంటే మనకి లేనిదే అక్కడ ఉన్నది ఏంటంటే, వాడికి వెంటనే జ్ఞానం కలగడానికి మనకి ఇక్కడ లేని అంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మన దగ్గర లేని అంటే నమ్మకం. ఒక ఉపాసన కోసం మంత్రం ఇస్తే ప్రగాఢమైన ఈ ఉపాసన చేత, ఈ మంత్రం చేత నాకు భగవంతుడు కనిపిస్తాడని, భగవంతుడి రూపాన్ని తదేకంగా ధ్యానం చేసి ఉపాసన చేస్తే ప్రత్యక్ష అయిపోతాడు. ఇంకా నమ్మకం ఏది? 10 లక్షలు జపం చేశాడు, 5 లక్షలు జపం చేశాడు అంటే అక్కడి నుంచి కిళ్ళి కొట్ల తెరిచేస్తాడు, నేను ఒక వైద్యుడిని, భూత వైద్యుడినో లేకపోతే ఉపాసన చేసి పోగొడతానని. వీడి కోసం ధరించుకోవడం ఏం లేదు, లోకం కోసం నా సిద్ధులు ఉపయోగిస్తానంటాడు. ఎవడు చెప్పాడు లోకం కోసం ఆయన ఉన్నాడు? నువ్వెందుకు? ఆయన సృష్టించిన లోకానికి నువ్వెందుకు? ఆయన చూసుకుంటాడు, ఆ భావం లేదు. అలాగే వేదాంతంలో కూడా నమ్మకం లేదు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఇంత మనకు వేదాంతం అర్థమైపోతున్నా, ఆ ఆత్మనిష్టలో ఎందుకు ఉండలేకపోతున్నాం? నమ్మకం అనేది లేకపోవడం, జ్ఞానం అనేది కలగడం. ఆ నమ్మకం కలగడానికి మన సరైన మెటీరియల్లు పూర్వీకులు, అంటే మన ముందు తరాల వాళ్ళు ఇవ్వలేదు, మనకి అభ్యాసం కలగలేదు. అందులో విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, ఇక్కడ ఆ నమ్మకాన్ని కలిగించడానికి విశ్వరూప సందర్శన యోగంలో చివరిలో నా గురించే కర్మ చేయి, నన్నే పరమగతిగా నమ్ము, ఇంకే గతి లేదు, ఏ గతి లేదు. నా కొడుకు పిండం పెడతాడను గతో, లేకపోతే నేనేదో నేను చచ్చిపోయే ముందు బాండ్ పెట్టుకున్నాను ఓ 25,000, చచ్చిన తర్వాత నా కొడుకు డబ్బుతో కూడా కాలిపోకూడదు, నేను 25,000తోటి నేను కాలిపోవాలి అనో భావం, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. లేకపోతే ఏదో స్వర్గం వస్తుందనో, లేకపోతే ఇంకోటి వస్తుందనో, ఇంకోటి వస్తుందనో, లేకపోతే వైతేణి నది దాడానికి నేను బతికుండగానే గోదానం చేసేద్దామను, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు?
ఇవన్నీ చాలా జరుగుతాయో జరగవో ఇవన్నీ చెప్పలేం. నన్నే నమ్ము ఆ విషయంలో, అది చాలా కష్టం. దానికే దైవానుగ్రహం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి, ఇవన్నీ ఉపాసన బలం ఉండాలి. నా ఎవడైతే నా గురించే కర్మ చేస్తాడో, నన్నే పరమగతిగా నమ్ముతాడో, నా భక్తుడే వాయు వస్తువులు ఎందు ఏ సంఘము లేకుండా భార్య పుత్రులు వస్తువులు ధనము ఇది అది నా గురువుగారు మంచి బిల్డింగ్ చూపించి పాఠం చెప్తున్నారా, 3 పూట్ల భోజనం పెడుతున్నారా, ఫెసిలిటీస్ ఉన్నాయా, పురుగులు కొడితే నేను షుగర్ పేషెంట్ లేకపోతే ఇంకో పేషెంట్ నాకేమైపోతుంది, ఇవేమీ లేకుండా పోని ప్రాణం శరీరం అక్కడ ఒక్క మాట అహం బ్రహ్మాస్మి అని గురువు అనిపిస్తే చాలు, నేను బ్రహ్మమై ఉన్నాను అని అనుకుంటే చాలు. నేను అనుకోవాలంటే గురువు చెప్పాలి తత్వమసి అని, నువ్వు అదే అయ్యి ఉన్నావయ్యా అంటే గురువుగారు వాడికి అర్థమయ్యే స్థాయికి ఆ మనసును తయారు చేయాలి తప్ప బ్యాక్గ్రౌండ్ ఏదో కొంచెం బిగించుకొని చేయకూడదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిరాధారంగా మనసును అలాగా గురుగారి దగ్గర వదిలేస్తే గురువుగారు నిజంగా జ్ఞాని అయితే ఏవయ్యా నువ్వు తత్వమసి అంటే అహం బ్రహ్మాస్మి అయిపోయింది అంతే. అంతకంటే జ్ఞానోపదేశం ఇంత ఉపదేశం చేస్తున్నా మనం ఎందుకు అంటే నమ్మకం అనేది లేకపోవడం, సంఘం అనేది కొంతలో కొంత కలిగి ఉండడం. అంతేకాకుండా ఎవరి యందు శత్రుత్వం లేకుండా ఉంటుందో, సంఘం లేకపోవడం ఒకటి, శత్రుత్వం లేకపోవడం అనేది రెండోది, చాలా ఇంపార్టెంట్. శత్రువు అంటే అంతఃకరణ, ఇక్కడ శత్రువు కానీ అంతఃకరణకి తోచే ప్రతి వస్తువుని మన శత్రువు అనుకోవడం పొరపాటు. అంతఃకరణ చూసే ప్రతి వస్తువు శత్రువు కాదు, అంతఃకరణకి ఏదైతే అంటుకుంటుందో అది అంతఃకరణే శత్రువు, అదే కదా, అర్థమైందా? ఈ రకంగా అతడు నన్నే పొందుతాడు అని అక్కడ తెలిపాడు. ఇప్పుడు అర్జునుడికి ఒక సంశయం కలిగింది, ఆ సంశయంతో ఈ 12వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ 2 అధ్యాయాలు విన్నాక ఆయన విభూతిని విన్నాడు, ఆయన సాక్షాత్కారం చేసుకున్నాడు. 11వ అధ్యాయంలో పరమాత్మని విభూతి రూపకంగా సాక్షాత్కారం, విశ్వరూపకంగా సాక్షాత్కారం చేసుకున్నాడు ఆ మహానుభావుడు అర్జునుడు. అయిపోయింది ఉపాసన, అయిపోయింది అని చెప్తుంటేనే ఉపాసన అయిపోయింది. అంత ఉత్తమ అధికారి కాబట్టి అర్జునుడు అంత ఉత్తమ అది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చెప్పేశాడు, అయిపోయింది ఇంకా ఆయనకి ఇంకేం లేదు. ఇప్పుడుకి ఇది అయిన తర్వాత ఆయన ఇంక జీవనం ఎలాగా, జ్ఞాని ఎలా ఉంటాడు ఇది తెలుసుకున్నవాడు, ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గురువుగారు నాకు విశ్వరూపాన్ని చూపించారు, దర్శనం అయిపోయింది, నేను చూడలేకపోయిన భయపడ్డాను, నీ సాత్విక రూపాన్ని చూపించని అడిగాను, నాకు అన్ని కోరికలు తీరిపోయాయి, ఇంకా నువ్వే సర్వమని తెలిసిపోయింది, నువ్వు తప్ప ఇంకా నా వేరే గతి లేదు, అయితే నిన్ను ఇలాగే ఉపాసించాలా లేకపోతే అక్షరోపాసన ఏదైనా ఉందా, అంటే నిర్గుణోపాసన ఏదైనా ఉందా, ఈ సగుణోపాసనతో ఇలా ఉండాలా, ఈ సగుణోపాసనతో మళ్ళా పునరావృత్తి లేని మోక్షాన్ని పొందవచ్చా, లేకపోతే నిర్గుణోపాసన ఏమైనా ఉందా అనే దానికి ఈ 12వ అధ్యాయం ప్రారంభమైంది. ఇవన్నీ గుర్తించుకుంటే 12వ అధ్యాయం అద్భుతంగా ఉంటుంది, అర్థమైందా? ఈ రకంగా దీన్ని ప్రారంభం చేస్తున్నాడు. 12వ అధ్యాయం అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఇది అర్జునుడి యొక్క ఉవాచ, ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, ఇలా అడిగాడు. దానికి ముందు ఇంట్రడక్షను భాష్యకారులు చూపించారు. ద్వితీయ ప్రభుతీషు అధ్యాయేషు విభూత్యంతేషు పరమాత్మను బ్రహ్మణః అక్షరస్య విద్వస్త సర్వ విశేషణస్య
ఉపాసనం ఉక్తం. ద్వితీయ ప్రభృతిషు అధ్యాయషు, రెండవ అధ్యాయము మొదలుకొని విభూది అంత్యేషు, విభూది యోగము తెలిపే అంత్యము వరకు, రెండో అధ్యాయం మొదలుకొని విభూది యోగం తెలిపే అంటే పదో అధ్యాయం తెలిపే అంత్యము వరకు, అంతవరకు ఏ ఉపాధి లేని నిరుపాధికమైన నిర్గుణమైన అద్వయమైన ఆ పరమాత్మ యొక్క అక్షర స్వరూపాన్ని బ్రహ్మోపాసనగా చెప్పింది. ఏ రకంగా బ్రహ్మోపాసన దాన్ని చేయవచ్చని చూపించింది, అది కూడా చూపించింది పదో అధ్యాయంలో. సర్వయోగైశ్వర్య సర్వజ్ఞానశక్తి సర్వజ్ఞానశక్తిమత్ సత్వోపాదే ఈశ్వరస్య తవ చ ఉపాసనం తత్ర తత్ర ఉక్తం. ఇంకా సర్వయోగేశ్వరత్వం అనే సర్వయోగేశ్వరత్వం అని యొక్క విభూతిని చూపించింది కదా. అలాగే సర్వ జ్ఞానశక్తి సంపన్నం శుద్ధ సత్వ ఉపాధులతో కూడుకున్న తత్వము, కొండల్లో హిమాలయాన్ని నేను, దేవతల్లో స్కందుణ్ణి నేను, కుమారస్వామిని నేను, ఇలా చెప్పాడు కదా, శుద్ధ సత్వంతో కూడుకున్న ఉపాధులు. ఈశ్వరుడైన ఈ ఉపాసనని అక్కడక్కడ చూపించింది, ఈశ్వరోపాసనగా సగుణోపాసనగా అక్కడక్కడ చూపించింది. ఎక్కడ? పదో అధ్యాయం. విశ్వరూపాధ్యాయేతు, విశ్వరూపాధ్యాయంలో అయితే, అందుకనే భాష్యకారులు కూడా ఈ కొంచెం వివరణ ఎందుకు ఇస్తాయి అంటే 10, 11 దీని కీ ఇంటర్ లింక్ 12 అధ్యాయానికి. అసలు ఈ 2 అధ్యాయాలు చెప్దాం అనుకున్నా, కానీ పొద్దున్న బాగా వేదాంతం, సాయంత్రం భక్తి అంటే రెండిటికి కుదరదని చెప్పి 2 అధ్యాయాలు ఆపి ఇది తీసుకొచ్చాను. చాలా అద్భుతమైన ఉపాసన చేయించవచ్చు కూర్చుని పెట్టి, అలాగా అంత గొప్పగా ఉంటుంది. అందులో శంకరా భగవత్పాదులు కూడా దీన్ని ఎత్తవలసి వస్తున్నది. విశ్వరూప